వేదికమైనందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన పాకరోపేట పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలకి, మా తెలుగింటి ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది నా 31 సభ. కొంచెం గొంతు రాసుకుపోయింది, అందరూ ఓపిక వినాలి. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఆయన తీసుకొచ్చింది ఒకటే ఒకటి, అది గంజాయి. బాబు గారి హయాంలో నెలకి ఒకసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలు వచ్చారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్, రోజుకొక కబ్జా ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే నాకు జాలేస్తుందండి. విశాఖపట్నం ఎంపీ భార్యని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూశాం. ఈ మధ్యన ఈ సైకో జగన్ ప్రతి మీటింగ్ లో ఒక పదం వాడుతున్నాడు. వాళ్ళ తండ్రి వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈ సభాముఖంగా ముసలోడు ఎవరో నేను తేల్చాలనుకుంటున్నా. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ ఉండాలి. అంతేకాదు, ఎల్లి శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టాలంటే పండితులు రాయిని పైకి ఎత్తితే కానీ ఈయన కొబ్బరికాయ కొట్టలేడు. ఇంకంతేకాదు, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ గమనిస్తే 6 గంటల రాత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు, వెళ్ళి పడుకుంటాడు. గట్టిగా 1 గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు. ఈ మధ్యన బైక్లో ఎక్కడో కంపెట్టాడు ఫోటోలు. ఇటు నుంచి 4 పట్టుకుంటారు, అటు నుంచి 4 పట్టుకుని ఈయన మటుకో బిల్డప్ బాబేలాగా కూర్చుంటాడు. ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తిరుమల కొండ కానివ్వండి, పక్కన రామ్ తీర్థం కొండ కానివ్వండి, మీరు డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మీరు వస్తారు, ఇద్దరు పైకి నడవండి. ఎవరు ముసలోలో ప్రజలకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? రెడీనా? జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? అరే ఆగ, బా ఆప్షన్లు ఇవ్వాలి నేను. మొదటి ఆప్షన్ ప్యాలెస్లు, రెండో ఆప్షన్ డబ్బులు, మూడో ఆప్షన్ బూతులు. బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున్న లేచినండి సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి. రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులన్నీ పడుకుంటాడంట. ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా? ఆయనని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట. ఈయన అన్నాడు, ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టను లేబ్బా అంటే వద్దులే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు. ఇది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. ఎన్నికల ముందర నవరత్నాలు అని చెప్పాడు, ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు. మొదటి బూతు రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరు? సన్నబియో సన్నాసి కొడాలి నానికి. ఇక్కడ చాలా మందికి తెలీదు, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. చాలా మందికి తెలియదు విషయం. అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరూ అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు.
32,000 పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందలు గెలట్లేదు. అంతేకాదు ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి టాయిలెట్లకి ఏకంగా ప్రహరీ గోడలకి ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు పీకాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అమ్మా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకు దూరమైంది. 117 జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ కల్పేశాడు. దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన నివేదికలో భారతదేశంలో కాదు దక్షిణ భారతదేశంలోనే డ్రాప్అవుట్ రేటు అంటే బడికి వెళ్లే విద్యార్థులు మానేసిన సంఖ్య అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. భారతదేశంలోనే అది 12.6% ఉంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా 16.3% పెరిగిపోయింది. 2022-23 అంటే ఒకే ఒక సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడిని వెళ్లకుండా మానేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 117 జియో రద్దు చేస్తాం. మళ్ళీ బడిని మన ప్రాంతానికి మన విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్నా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిపితే ఏకంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా 175,000 ఉపాధ్యాయుల పోస్టులు ఆనాడు భర్తీ చేస్తాం కూడా జరిగింది. జగన్ ఈ మధ్యన పదే పదే పేదవాళ్ళకి ధనవంతుల మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. జగన్ పదే పదే పేదవాడని చెప్తున్నాడు. నిజమే తల్లి, జగన్ 100,000 కోట్ల ఆస్తి ఉన్న పేదవాడు. నిజమే జగన్ 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే జగన్ 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే పేదవాడు. నిజమే జగన్ కి భారతి సిమెంట్స్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే తల్లి, జగన్ కి హైదరాబాద్ బెంగళూరు మంగళగిరి ఇడుపులపాయ ఇప్పుడు వైజాగ్ లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్న పేదవాడు తల్లి. రాబోయే రోజుల్లో జరగబోయే యుద్ధం జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవానికని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుకుంటున్నా. మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, ఆ జియో 1 మర్చి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. తల్లి ఇలా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నాడు తల్లి. ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు. ఏకంగా బండెక్కి చెయ్యి ఊపితే ఆ బండి కూడా పట్టుకెళ్ళిపోయాడు తల్లి. ఇప్పుడు ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతున్నా తల్లి, దీంట్లో ఏముందో చెప్తా తర్వాత. ఈ ఎర్రబుక్కు మీద కూడా కేసులు వేసింది ఈ ప్రభుత్వం. కోర్టుకెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్రబుక్కు చూపిస్తున్నాడు. లోకేష్ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమని చెప్తున్నారు. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ప్రజల్లో ఉంటే జగన్ పర్దాల్లో ఉంటాడు. మీ లోకేష్ స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చదివితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. మీ లోకేష్ 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే ఉన్న రోడ్ల పైన గుంట కూడా పూడ్చలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. తల్లి, ఆనాడు నేను పెద్ద ఎత్తున హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్ గాన్ లాంటి సంస్థలు తీసుకొచ్చా. జగన్ ఏం తీసుకొచ్చాడో తెలుసా తల్లి? భూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తయారు చేసే సంస్థ, అంటే క్వార్టర్ బాటిల్ నింపే సంస్థలు ఈ జగన్ తీసుకొచ్చాడు. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి? ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, బల్ల పైన మీ గంపడే బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇష్యూ పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు.
ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇది ఏంటది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, ఇది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పాక తల్లి, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, రైతులకి గతంలో సబ్సిడీ ద్వారా వచ్చే పరికరాలు కూడా ఆ సబ్సిడీ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసులు అదే వాడుతున్నారు, ప్రతి గడప దగ్గరకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు తల్లి. అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. వాలంటీర్ వాసు వస్తే వాళ్ళకి ఒకటే చెప్పండి, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం, ఆనాడు 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశాం, మహిళలకి ఆనాడే ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం. అన్నా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయితే ఏకంగా పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, చాలని 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మీరు పడుతున్న కష్టాలు చూశాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేస్తాం, 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో మన ప్రభుత్వం ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంతేకాదు, మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం రూపంలో 20,000 రూపాయలు రైతులు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం మహిళలకు అందజేయబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా? ఏమా బిఎస్పీ సూపర్ స్టార్లు ఏమైంది? ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. మీరందరూ చూస్తే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఏకంగా ఉత్తరాంధ్రానికి 3 కుటుంబాలకు అప్పగిచ్చాడు తల్లి. మొదటి కుటుంబం పేరు క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి కుటుంబం, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ 3 కుటుంబాలకి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమి కొట్టేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. అంతేగా తల్లి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు పెద్దవాళ్ళు మనకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయత్నిస్తున్నాడు.
अंदुके विशाखपट्नम जिल्ला प्रजलकु नेनु हामी इस्तुन्ना आ विशाख उक्कु फैक्टरी प्राइवेटीकरणकु जरगकुंडा चेसे बाध्यत नेनु व्यक्तिगतंगा तीसुकुंटुन्नानु। ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా అనేక హామీలు ఇచ్చాడు జగన్, 50 పైన హామీలు ఇచ్చాడు తల్లి. ఆనాడు చెప్పాడు విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరుస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? మనం ఆనాడు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించేసి ఆ ఫ్యాక్టరీలు చంపేశాడు. ఇంకా 8 లక్షల ఎకరాలకి అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఈరోజు కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తలేదు. ఇంకా మన జిల్లాకి మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించాడా? పక్కన్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2014 నుంచి 2019 వరకు ఆనాడు శాసనసభ్యురాలుగా ఉన్న అనిత గారి ప్రోత్సాహంతో 1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు కల్పించాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకం పనులు కూడా ఆనాడు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా పక్కదారు మళ్లించింది. ఇంతేకాదు 192 కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లో ఒక్క నియోజకవర్గంలో వేసాం. సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం చేసింది. పెద్ద ఇప్పుడే అనిత గారు చెప్పినట్లు పండూరు బ్రిడ్జ్ కానీ జాలరు బ్రిడ్జ్ కూడా ఆనాడు మనం ఇచ్చిన నిధులు ఈరోజు ఆనాడే కట్టాం. ఈరోజు కనీసం పెండింగ్ వర్క్లు కూడా పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇక్కడున్న శాసనసభ్యుడి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే ఆయన ఇంకోసారి గెలవడని పంపించేశాడు జగన్. ఇప్పుడు ఏకంగా పక్క జిల్లా అంటే 2 జిల్లాలు దాటిన ఒక జిల్లా దాటాలి. విశాఖపట్నం, విజయనగరం దాటిన శ్రీకాకుళం జిల్లా, అక్కడి నుంచి ఒక అతను తీసుకొచ్చాడు, అతన్ని ఇక్కడ పెడతారంట ఎమ్మెల్యేగా. ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా, మీరే తేల్చారు ఆ వ్యక్తి రాజ్యంలో పనికిరాడని చెత్తని, ఆ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందల పెడితే బంగారం ఎలా అవుతుందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆ మహానుభావుడు కనీసం మన రోడ్లు తెలీదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలీదు, ఎవరు ఏంటో తెలియని పరిస్థితి. ఆయన ఇక్కడికి వచ్చాడంటే కారణం ఒకటే, మళ్ళీ ఇక్కడ డబ్బులు దొబ్బేదాన్ని తప్ప ఇంకేమి కాదు. స్థానికులుగా అహర్నిశలు అందుబాటులో ఉన్న మన వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇక్కడున్న ప్రజలందరూ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు నేవల్ బేస్ వల్ల మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మత్స్యకార సోదరులను కలిశారు. ఆనాడే చెప్పాను మన ప్రభుత్వం వస్తుంది, ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం ఎత్తికే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చాను, దానికి కట్టుబడి ఉన్నాను. ఇంకంతేకాదు స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు కోరారు. తప్పనిసరిగా కంపెనీతో సంప్రదింపులు చేస్తాం, స్థానికులకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా జగన్ ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు, మనం ఇచ్చిన నిధులు కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించాడు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల్ని, రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న ఉపమాక గుడిని కూడా ఆనాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా ఖర్చు పెట్టల, ఆ గుడిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ సభకి చేనేత సోదరులు
పెద్దెత్తున వచ్చారు. గతంలో మీకు వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు అందేందుకు వేతన నిషేధం సమయంలో పెన్షన్ కూడా పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాయి. రెండే రెండేళ్ళలో ఉపయోగపట్టండి. దామాషా ప్రకారం మేము నిధులు కేటాయిస్తాం, పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అహర్నిశలు పార్టీకి అండగా నిలబడింది మీరు. నాయకులు పార్టీ మారి వెళ్లిపోయినా నమ్మకున్న పార్టీని కాపలా కాసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోని కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాను. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల బిడ్డలు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెడుతుంది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. అంతెందుకు 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా మారిపోయింది నాకు. అనిత గారి పైన కూడా SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. చూడండి ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం. కానీ సభాముగా జగన్ చెప్తున్నా, బామ్ములకే భయపడింది కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటనే లేదు బ్రదర్. ఇక్కడున్న కార్యకర్తలు తెలుపుతున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడునని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు మనందరం చూసాం. అర్ధరాత్రి అధికారులు పంపించి అరెస్ట్ చేశారు. 53 రోజులు చేయని తప్పుకి జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ప్రభుత్వం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు కేవలం 27 కోట్ల రూపాయలు అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట డబ్బులు. చూడండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిని ఎలా జైలుకి పంపించిందో ఈ ప్రభుత్వం. ఆయన చేసిన తప్పు ఒక్కటే, ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల తరఫున నిలబడతాం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ తరఫున పోరాడిన ప్రతి వ్యక్తి పైన ఈరోజు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది, జైలుకి పంపిస్తుంది. కానీ మేము ఆగం, నేను తగ్గేదే లేదు. ఈ యుద్ధం ముందరికెళ్తుంది. ఆయన సిద్ధం అంటున్నాడు కదా, తప్పనిసరిగా 2 నెలలు యుద్ధానికి మీరు సిద్ధం అవ్వాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఒక అన్నగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని. అందుకే ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం. ఈరోజు వైకాపాలో
పేటీఎం బ్యాచ్ ఉంది, 5 రూపాయలు కొడితే చాలు. వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తారు. పసుపు సైన్యం పేరు పైన జన సైనికులను తిడతారు, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా, మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది ఏంటది, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకరావం కార్యక్రమం ద్వారా పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం, ఇప్పుడు అనిత గారు కిట్ తీసుకున్నారు, మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు ఒక కట్టకట్టి మీకు ఇచ్చాం. ఇలా 10 మీకు మీ ఇంటికి పంపిస్తాం. అంటే ఒకేసారి మీరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతారని ఒక ఉదాహరణకి ఇది ఇచ్చాం. ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది రాబోయే 5 రోజుల్లో, అంటే మీకు మెటీరియల్ అందిన 5 రోజుల్లో ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు, ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాలి. దీని వెనకాల కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ అదే గడపకెళ్ళి చూడమ్మా క్యాలెండర్ అక్కడ ఉంది, 6 హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలన్నీ మేము నిలబెట్టుకున్నామని చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు కార్డులు ఇచ్చాం. ఈ కార్డు మీరు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ కార్డు మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్ దగ్గర టీ తాగేదాకా ఆగినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా మీరు పెట్టుకుని తిరగాలి. కారణం ఒకటి, దీని వెనకాల 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి అని సభాముఖంగా కోరుతున్నాను. ఇంకా ఎండాకాలంలో క్యాప్ కూడా చాలా చాలా అవసరం. ఈ పసుపు క్యాప్ వేసుకుని మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో బాధుడే బాధుడు చేశాం, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే పనిచేసే వాళ్ళకి పనిచేయని వాళ్ళకి మధ్యన తేడా నాకు తెలియాలి. ఈరోజు ఈ సభకు వచ్చే ముందర నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళని కలిసి వాళ్ళకి నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరూ ఎత్తి చూపించండి, సరిగ్గా పట్టుకో స్వామి, అది అందరు ఎత్తి చూపించండి, పైకెత్తండి, చేతులు పైకెత్తండి. బా ఉత్తమ కార్యకర్త గుర్తించాం, వాళ్ళని ప్రత్యేక ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాం. ఇది ఇప్పుడే కాదు, రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉత్తమ కార్యకర్తలను కలుస్తారు, ఇదే విధంగా కూర్చుని గౌరవిస్తారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంతేకాదు, ఈరోజు వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చిందంటే వేదిక మీద ఉన్న పెద్దల ప్రమేయం లేదు, వాళ్ళ పనితీరు వల్లనే వాళ్ళని ఎత్తుక్కుంటా నేను వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి నేను వాళ్ళకి ఈ అవార్డు ఇస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా, ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకు నేను హామీ ఇస్తున్నా. ఈ చెప్పా కదబ్బా, చెప్పా తమ్ముడో, వినాలి, ఇన్నాలి తమ్ముడు, లొల్లి పెట్టకూడదు మీటింగ్లో, ఇన్నాలా, ఆల్రెడీ చెప్పా కదా, చెప్పాం ఇది. ఈ అవార్డు ఏదైతే ఇచ్చామో ఇది కేవలం కాగితం కాదు, రేపు మీరు బాబు గారిని కలవాలన్నా, మీ లొకేషన్ని కలవాలన్నా గ్రీన్ ఛానల్ ఎప్పుడు కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్గా మా రూమ్లోకి వచ్చి అర్హత కూడా కల్పించి అవార్డని ఈ సభాముగా తెలుపుతున్నా. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా పిలిపిస్తున్నా, అందరం కష్టపడాలి. ఈ 2 నెలలు పార్టీ కోసం 6 నిశలు పని చేయాలి,
మిమ్మల్ని గుర్తించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పాకరోపేట పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అక్కడ నేను నుంచోవాలి. ఇప్పుడు అనిత గారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. దయచేసి మీరు మీ చేయిని గుండె పైన పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. కార్యకర్తలకి భరోసా ఇచ్చినందుకు, పైకరపేట ప్రజలకి భరోసా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒకసారి మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. నేను అను నేను అనేటప్పుడు మీ పేరు చెప్పుకోండి. అనిత అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు, సమన్వయ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. It's about time to break it down. You ready? Psycho, psycho, psycho.